హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీనిధిస్ కిచెన్. ఈరోజు శ్రీనిధిస్ కిచెన్లో వచ్చేసి ఒక హెల్దీ లడ్డు చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఈ లడ్డు వచ్చేసి నువ్వులు ప్లస్ పల్లీలు కలిపి రెండు మిక్స్ చేసిన లడ్డు అండి. ఇలా ఈ రెండు తీసుకోవడం కూడా మనకు చాలా హెల్దీ. అలాగే మనం సపరేట్గా నువ్వుల లడ్డు అయినా చేసుకోవచ్చు, లేదా ఈ విధంగా రెండు తీసుకున్నా చాలా హెల్దీనే. ముందుగా నేను ఇక్కడ సేమ్ క్వాంటిటీలో 1 కప్ నువ్వులు తీసుకున్నాను, 1 కప్ పల్లీలు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈక్వల్ క్వాంటిటీలో అయినా తీసుకోవచ్చు, లేదంటే నువ్వులు ఎక్కువ పల్లీలు తక్కువ అలాగైనా తీసుకోవచ్చు, అది మన ఇష్టము. ముందుగా ఈ రెండింటిని వేయించుకోవాలి. అందుకోసం ఒక కడాయి తీసుకుని దాంట్లో 1 కప్ పల్లీలు వేస్తున్నాను. ఇవి సిమ్లో పెట్టుకుని వేయించుకుంటే మనకు చాలా టేస్టీగా ఉంటుంది. ఈ లడ్డు అనే కాదు, చట్నీ అయినా సరే ఏదైనా సరే మనం పల్లీలను సిమ్లో పెట్టి వేయించుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సిమ్లో పెట్టైనా సరే మనం ఈ విధంగా కలుపుతూ ఉండండి, అప్పుడు అన్ని ఈక్వల్ క్వాంటిటీలో వేగుతాయన్నమాట. పల్లీలు మాడిపోకుండా కొంచెం లైట్గానే వేయించుకోండి. అలాగే మరో పక్క నేను నువ్వులు కూడా వేయించేస్తున్నాను. నువ్వులు అనేది ఒక 3 మినిట్స్ 2 మినిట్స్ చాలండి, ఎక్కువ వేయించకూడదు నువ్వులు. ఈ రెండింటిని మాడిపోకుండా సరిగ్గా బాగా వేయించుకోండి. పల్లీలు వచ్చేసి ఒక 5 మినిట్స్ పడుతుంది సిమ్లో మనకు, అలాగే నువ్వులు వచ్చేసి ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ చాలు, సిమ్లోనే వేయించుకోవాలి రెండు. ఈ నల్ల నువ్వుల వల్ల మనకు చాలా ప్రయోజనాలు, చాలా మంచిది కూడా. చాలామందికి బి విటమిన్ ఐరన్ లోపం కారణంగానే మనకు జుట్టు ఊడిపోతూ ఉంటుంది, వెంట్రుకలు తెల్లబడటం, జ్ఞాపకశక్తి తగ్గిపోతూ ఉంటుంది. దానికి సొల్యూషన్ అనేది మనకి ఈ నల్ల నువ్వుల్లో ఖచ్చితంగా దొరుకుతుంది. వీటిలో ఉండే విటమిన్ ఇ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, అలాగే పేగు క్యాన్సర్లు రాకుండా కాపాడుతుంది మనకి ఈ నువ్వులు అనేది. అలాగే ఈ మలబద్ధకం అనే సమస్య కూడా చాలామందికి ఉంటుంది. డైలీ ఇది ఒకటి తీసుకోవడం వల్ల మలబద్ధకం కూడా తగ్గిస్తుంది. వీటిని ఇలా లడ్డూలుగా చేసుకొని తినడం వల్ల పేగులలోని నూలు పురుగులను బయటికి పంపించేస్తుంది ఈ నువ్వులు అనేది. అలాగే జీర్ణక్రియ బాగా జరగడానికి కూడా ఇది మనకు చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే వీటిలో ఉండే పోషకాల వల్ల మనకు బీపీని కూడా తగ్గిస్తుంది. అలాగే చాలామందికి ముసలి వయసులో ఉన్న వాళ్ళకి అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు, వారు వీటిని తీసుకోవడం వల్ల చాలా మంచిది, చాలా హెల్ప్ చేస్తుంది ఇది. అలాగే మన దగ్గర నువ్వుల నూనె అవైలబుల్గా ఉంటే అది కూడా వాడుకోవచ్చు మనము, చాలా అంటే చాలా హెల్ప్ చేస్తుంది ఈ నల్ల నువ్వుల నూనె అన్నమాట. అలాగే ఎవరికైనా సరే 35 సంవత్సరాల తర్వాత ఎముకలలో బలం తగ్గిపోతూ ఉంటుంది, అలాంటి వాళ్ళు కాల్షియం ఎక్కువగా ఉండే ఈ నల్ల నువ్వులను తినడం వల్ల ఎముకలు స్ట్రాంగ్ అవుతాయి. చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే ఇది తినొచ్చు. మనం కావాలంటే నల్ల నువ్వుల్ని మాత్రమే లడ్డూలుగా చేసుకొని తినవచ్చు. ఈ విధంగా ట్రై చేస్తే మన చిన్నపిల్లలు తినడానికి కూడా అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు అన్ని రెండింటిని వేయించాము, అలాగే నేను పల్లీల్ని పొట్టు కూడా తీసేసాను. తీసేసిన తర్వాత మనం పల్లీల్ని మిక్సీలో వేసుకోవాలి, అలాగే నువ్వులు కూడా వేసేసుకోవాలి మిక్సీలో. అలాగే మనం వీటితో పాటు జీడిపప్పు, బాదం పప్పు ఇవి కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడైనా వేసుకోవచ్చు, లేదా తర్వాత బెల్లం కంతా కలిపిన తర్వాత అప్పుడైనా వేసుకోవచ్చు. ఇప్పుడు పల్లీలు నువ్వులు అలాగే మిక్సీకి వేసుకోవాలి. మరి బాగా మెత్తగా పొడిగా వేసుకోకండి, మళ్ళీ తర్వాత వేస్తాం అన్నమాట. మనము పొడిగా చేసుకున్న ఈ మిశ్రమాన్నంతా ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలా ఒక ప్లేట్లోకి వేసుకొని మనం 2 కప్స్ తీసుకున్నాం కాబట్టి 1 కప్ పల్లీలు, 1 కప్ నువ్వులు తీసుకున్నాం కాబట్టి 1 కప్ బెల్లం సరిపోతుంది దీనికి. బెల్లానికి కూడా కొంచెం పొడి పొడిగా చేసుకోండి ముందుగానే, ఎందుకంటే మిక్సీలో వేస్తే మిక్సీ అంతా పోతుంది. కొంచెం పొడిగానే ముందుగానే పొడి చేసి పెట్టుకోండి. బెల్లం వేసిన తర్వాత అలాగే నువ్వుల పొడిని అలాగే ఈ బెల్లాన్ని అంతా ఒక్కసారిగా చేత్తో బాగా కలుపుకోవాలి. ఎక్కడైనా ఉండలు ఉండలుగా ఉందా లేదా అని చూసుకొని అంతా ఒక్కసారిగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న దాన్ని ఇంకొకసారి మిక్సీకి వేసుకోవాలి. దీంట్లోకి నేను ఇప్పుడు కొన్ని బాదం పప్పులు వేసుకుంటున్నానండి, ఒక 10-15 బాదం పప్పులు వేసుకుంటున్నాను. ఇది స్టార్టింగ్లో మనం పల్లీలతో పాటే వేసుకోవచ్చు, లేదా ఇప్పుడైనా వేసుకోవచ్చు, మన ఇష్టం అది. బాదం పప్పు వేసిన తర్వాత అంతా ఒకసారి మళ్ళీ మిక్సీకి వేసేసి ఈ విధంగా పొడి చేసుకోవాలి. మరి బాగా మెత్తగా పొడిగా కాకుండా ఈ విధంగా చేసుకోండి, ఎందుకంటే మనం తినేటప్పుడు తగులుతూ ఉంటే బాగా తినాలనిపిస్తుంది మనకు లడ్డూలు. ఈ విధంగా ఇష్టం లేని వాళ్ళు బాగా మెత్తగా పొడిగా చేసుకొని లడ్డూలాగా చేసుకొని తిన్నా సరిపోతుంది. దీన్నంతా ఒకసారి మరి చేత్తో అంతా బాగా కలుపుకొని ఇంకా లడ్డూలు కట్టేసుకోవడమే అండి. ఒకవేళ ఈ విధంగా లడ్డూ కట్టలేని వాళ్ళు 2 టేబుల్ స్పూన్ మనం ఘీ వేసుకొని లడ్డూలు కట్టేసుకున్నా పర్వాలేదు, లేదంటే ఈ విధంగా అయినా కట్టేసుకోవచ్చు మనము. ఈ నువ్వులు తినడం వల్ల తల్లులకు పాలు ఎక్కువగా వస్తాయని చెప్పి మనకి వైద్యులు కూడా చెబుతూ ఉంటారు బయట. ఇక మీరు కూడా లేట్ చేయకుండా ఈ హెల్దీ లడ్డూను చేసేసుకోండి. మరి ఇది డైలీ ఒకటి తింటే చాలండి, చాలా హెల్దీగా ఉండొచ్చు, చాలా యాక్టివ్ ఇస్తుంది మనకి అన్నమాట, చాలా నీరసాన్ని తగ్గిస్తుంది. సో ఇక మనం ఈ విధంగా అంతా ఒక్కసారి బాగా కలిపేసుకొని మనకి ఎంత సైజు లడ్డు కావాలో అంత సైజు లడ్డూలు కట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా లడ్డూలు చేసుకొని ఫ్రెష్ ఫ్రెష్గా చేసుకొని కొన్ని చేసుకొని అప్పటికప్పుడు చేసుకుంటే మనకి ఫ్రెష్గా తినాలనిపిస్తుంది. ఎక్కువ స్టోరేజ్ పెట్టుకుంటే స్మెల్ వచ్చేస్తాయి.
దీనికి కరెక్ట్గా టైం వచ్చేసి 15 మినిట్స్ కంటే ఎక్కువ పడదండి, 10 to 15 మినిట్స్లోపు అయిపోతాయన్నమాట మనకు. సో ఈ విధంగా చేసుకొని డైలీ పిల్లలకు ఒకటి ఇచ్చినా మనం ఒకటి తిన్నా చాలా యాక్టివ్గా ఉండొచ్చు, హెల్దీ ఫ్యామిలీగా తయారవ్వచ్చు. దీంట్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది, కాల్షియం తక్కువగా ఉన్న వాళ్ళు ఆ ట్యాబ్లెట్స్ ఈ ట్యాబ్లెట్స్ అని వేసుకుంటూ ఉంటారు. దాని బదులు ఇలా మన ఇంట్లోనే హోమ్మేడ్గా చేసుకొని తినడం వల్ల మంచి హెల్దీ అనేది వస్తుంది. సో ఈ విధంగా మనకి నచ్చిన సైజులో లడ్డూలుగా చేసేసుకొని ఒక 3-4 డేస్ లేదా 1 వీక్ వరకు పెట్టుకోవచ్చు అనమాట. మరి ఎక్కువ రోజులు పెట్టుకున్నా మనం మూత మూసి పెట్టేస్తాం కాబట్టి స్మెల్ అనేది వచ్చేస్తాయి అనమాట. సో ఎప్పటికప్పుడు కావాలో వారానికి ఒకసారి ఈ విధంగా చేసేసుకున్నామంటే మన ఫ్యామిలీ అంతా హ్యాపీగా తినేయచ్చు. ఫ్రెండ్స్ మరి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఎలా ఉందనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.